అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీరు గనక ఇదే మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి కథలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇట్టు మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం వినబోయే కథ ఎలిశెట్టి శంకరరావు గారు రచించినటువంటి పడవ ప్రయాణం. మరి కథలోకి వెళ్దామా? తొలి సంధ్య వేళ, భీమిలి సముద్ర తీరం, బాలభానుని కిరణాలు నీలి సముద్రం నిండా కనుసూపు మేర పరుచుకుంటూ అరుణకాంతుల్ని వెదజల్లుతున్నాయి. సముద్రపు ఒడ్డున లైట్ హౌస్ దగ్గర నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాను. పచ్చని కొబ్బరి తోటలు, గుల్మొహర్ చెట్ల పొదలతో నిండిన డచ్ వారి ప్రాచీన సమాధులు గతకాలపు వైభవాన్ని గర్వంగా చాటుతున్నాయి. కొంగల గుంపొకటి రాతి బండల మధ్యనున్న మత్స్యకన్య విగ్రహం వద్ద చేపపిల్లలను వేటాడుతూ అల్లిబిల్లిగా తిరుగుతున్నాయి. నాటు పడవల్లో జాలర్లు చేపల వేటకు గుంపులు గుంపులుగా బయలుదేరుతున్నారు. నా కోసం ఎదురు చూస్తున్న లాంచీ సరంగు నా దగ్గరకొచ్చి ఆహ్వానించాడు. అతని వెనకే నడిచి లాంచీ డెక్ మీద నీడలో కూర్చున్నాను. లాంచీ బయలుదేరింది. సరంగు లాంచిని సముద్రంలోకి నడుపుతున్నాడు. అనంతమైన నీలి సముద్రపు జలాల్లోకి ముందుకు సాగుతున్న కొద్దీ వెనక ఉన్న ఇసక ఒడ్డు భవనాలు కనుమరుగవసాగాయి. లాంచీలో నేనొక్కడే ఉన్నాను. 2 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు నిత్యావసరాలు ఉన్నాయి. పయనానికి గమ్యం లేదు. ఎంతవరకు వెళ్ళాలనిపిస్తే అంతవరకు వెళ్ళి రావటమే. సంవత్సరంలో కనీసం 4-5 సార్లైనా వెళ్ళొస్తాను. చక్కని ఒంటరితనపు ప్రయాణ అనుభూతిని, నీలి సంద్రపు సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వీలైతే ఏవైనా చక్కటి ఊహలు తడితే అవి కథారూపం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. సంద్రంలో నీటిని చీల్చుకుంటూ లాంచి ముందుకెళ్తోంది. నడి సంద్రంలో రాగరంజితంగా మెరుస్తున్న సూర్యకిరణాలు చూస్తుంటే ఏదో అలౌకికమైనటువంటి అనుభూతి. ఇప్పుడు నా గురించి నేను కొంత చెప్పుకోవాలి. నా పేరు రాజేష్. 1 కోటీశ్వరుడి కొడుకుని. నాన్నకి, అక్క, నేను ఇద్దరమే సంతానం. నాన్నగారికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఇండియాలో ఓడరేవులు ఉన్న ప్రతి నగరంలోనూ ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. ఆయన వ్యాపార వార్షిక టర్నోవర్ సుమారు 200 కోట్లు. ఆయనకు అన్ని పారిశ్రామిక నగరాల్లోని ప్రముఖులందరితోనూ సత్సంబంధాలున్నాయి. ఆయన వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుని నేనే. అంటే బంగారు పంజరంలో చిలకని, ఎందరో సామాన్యులు కలలుకనే సుందర స్వప్నం నా జీవితం. అక్కయ్యను ఫారిన్లో ఉన్న మంచి బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు ప్రస్తుతం లండన్లో సెటిల్ అయ్యారు. నా చదువు ప్లస్2 వరకు ఊటీలో సాగింది. అక్కడ నా కోసం ఒక బంగ్లా, వంట మనిషి, కారు, డ్రైవరు, ఒక మేనేజర్, ఇలా సాగింది నా వ్యవహారం. వీళ్ళందరూ నా పనివాళ్లే కాదు, నా గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని నాన్నకు చేరవేసే చారులు కూడా. తర్వాతే మొదలైంది అసలు సమస్య. అతిగారాభం, ఎక్కువ మోతాదులో డబ్బులిస్తే నేను చెడిపోతానని నాన్న భయం. నిజానికి నేను సామాన్య జనంతో తిరిగి వాళ్ల జీవితాలను చదువుతూ నా చదువు పూర్తి చేయాలన్న కోరిక నాన్నగారిదే. విదేశాల మోజు లేదు, అందుకే చదువుకి విశాఖ నగరాన్ని ఎంచుకున్నాను. డిగ్రీ తర్వాత ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో MA సోషియాలజీ చేస్తున్నాను. సంక్షిప్తంగా ఇది నా కథ. నా బంగారు పంజర కాపలాదారులు ఇంకా నాతోనే ఉన్నారు ఉంటాను అంటే వద్దన్నాను. హాస్టల్లో జాయిన్ చేసి చాలా తక్కువ మొత్తం ఖర్చులకి పంపుతున్నారు నాన్న. సముద్ర తీరం, వెన్నెల రాత్రులు, సాహిత్యం, సెక్సాఫోన్ వాయించడం, ఇవన్నీ నా సరదాలు. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక కథ రాస్తూ ఉంటాను. మనిషి మనసులో చిన్న ఘర్షణకు అందమైన భాష్యం చెప్పగలిగే కథ. ముంతాజ్ మహల్ కట్టిన షాజహాన్ ఇష్టం, మెహరన్నీసా బేగం ఇష్టం, ప్రేమ కథలు ఇష్టం. ఈ కథకు శిల్పం లేదు. గాలివాన కథలు ఇష్టం, యజ్ఞం, నల్లజర్ల రోడ్డు కథలు ఇంకా ఇష్టం. కృష్ణశాస్త్రి దేవులపల్లి కవితలు ఇంకా ఇష్టం. చల్లని సముద్రపు గాలి శరీరాన్ని స్పృశిస్తుంటే ఎందుకో హిమబిందు గుర్తుకొచ్చింది. ఆ రోజు యూనివర్సిటీలో లైబ్రరీలో చదువుకుంటున్న హిమబిందు దగ్గరికి వెళ్ళాను. ఏం కావాలన్నట్టుగా చూసింది. బిందు, ప్రపంచంలోనే నీ అంత అందగత్య లేదు తెలుసా. నీకోసం ఒక తాజ్మహల్ని కట్టిస్తాను. కాదు, కూడదంటావా? అట్లీస్ట్ ఓ IAS ఆఫీసర్నై నిన్ను పెళ్ళాడేస్తాను అని సీరియస్గానే చెప్పాను.
ఫ్రెండ్స్తో సినిమాకి చెక్కేయటానికి డబ్బులు లేనప్పుడల్లా నన్ను పొగిడే కండక్టర్ అయినా కలెక్టర్ అయినా నాకు మొగుడిగా పనికిరాడు, ఇక దయచేయి అని 1,000 రూపాయలు నా చేతిలో కుక్కుతో అడితిరిగి నవ్వుకుంటూ అంది హిమబిందు. అబ్బా కనిపెట్టేసిందే అనుకుంటూ బయటికి నడిచాను. ఇక నాన్న దగ్గర నుంచి నాకు మెసేజ్, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పురుషోత్తమరావు గారని కాకినాడ ఫిషింగ్ హార్బర్ యజమాని, కొన్ని కోట్లకు అధిపతి, అసలు ఎన్ని కోట్లో నాకు తెలియదు. ఆయనకొక్కరితే కూతురు వసుధ కాలిఫోర్నియాలో MBA చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ అమ్మాయి త్వరలో విశాఖ వస్తుంది, తనను ఎక్కడ ఎలా పికప్ చేసుకోవాలో తర్వాత చెప్తారు. నాలాగే బంగారు పంజరంలో బొమ్మ, తనతో 1 గంట గడిపి మా ఇద్దరు అభిప్రాయాలు నాన్నకు చెప్పాలి. ఇక సిరి, నువ్వు అలా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. అసలు నీకోసం అర్జెంటుగా ఒక తాజ్మహల్ని అప్పు చేసైనా కట్టేయాలనుంది తెలుసా, నీ మీదొట్టు చర్రన చూసింది. నోర్మొయ్, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే అంత అందగాడివి కాదు నువ్వు. నేను డాక్టర్ శిరీష, కళ్ళ డాక్టర్ని. మీ నాన్న ఫోన్ చేసి నీకు సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో టెస్ట్ చేయమంటే టెస్ట్ చేస్తున్నాను. ఓస్ ఇంతేనా, నేను ఇంకేదో అనుకున్నాను. అనుకుంటావు, ఎందుకు అనుకోవు, అసలే ఫీజు లేని అరువు బేరం. ఇలా తాజ్మహల్ కడతాను, సున్నం వేస్తానని వెదవాగుడు వాగావంటే మా ఆయన నిన్ను 4 బాధి నువ్వు బతుకుండగానే నీకు మరో తాజ్మహల్ కట్టేస్తాడు. ఇదిగో ఈ కళ్ళజోడువాడు ఎందుకైనా మంచిది, లెటర్ హెడ్ మీద రాసిచ్చింది. సరే 1,000 సర్దు, నాన్న డబ్బు పంపగానే ఇచ్చేస్తాను. పగలంతా వర్క్ టెన్షన్లో ఉందేమో విరగబడి నవ్వింది సిరి. ఏ పబ్బులో తగలడినా త్వరగా హాస్టల్కి చేరు, చేతులు 5,000 పెడుతూ అంది. నువ్వేం బాధపడకు సిరి, మా నాన్న ఆస్తికి నేను వారసుని కాగానే ఒక తాజ్మహల్ లాంటి హాస్పిటల్ కట్టి నీ చేత మీ ఆయన చేత ప్రాక్టీస్ పెట్టిస్తాను. ఏడిసావులే, నవ్వు ఆపుకుంటూ అంది. ఇక లాంచి డెక్ రెయిలింగ్ పట్టుకుని అనంతమైనటువంటి సాగర సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉంటే ఈ విశాల విశ్వంలో నా అస్తిత్వం ఎంత చిన్నదో అనిపించింది. భరించలేని ఒంటరితనం, అలవాటైన ఒంటరితనమే. నిజం చెప్పాలంటే ప్రతి మనిషి ఈ జీవితంలో ఒంటరే. అప్పుడు ఆ క్షణంలో వసుధ జ్ఞాపకాలు. ఇక నాన్నగారు చెప్పిన వసుధను రేపొక్కరోజు తర్వాత కలుసుకోవాలి. నాన్నగారు ఒకరోజు ముందుగా నా ప్రోగ్రాం డిజైన్ చేసి పంపించారు. మా మేనేజర్, ఓ హెయిర్ డ్రెస్సర్ నా దగ్గరికి వచ్చారు. నేను మెరూన్ రెడ్ కలర్ సూట్ వేసుకుని వసుధను హోటల్ షెరాటన్ ఇంటర్నేషనల్లో కలుసుకోవాలి. కలవగానే ఒక పూల బొకే ఇచ్చి వసుధను గ్రీట్ చేస్తూ ఉండగానే మమ్మల్ని ఒకరికొకరికి పరిచయం చేసిన మా మేనేజర్ అక్కడి నుంచి ఏదో పనుందని హడావిడిగా వెళ్ళిపోయాడు. లేత గులాబీ రంగులో చీర, మ్యాచింగ్ బ్లౌజ్, మెడలో సన్నని బంగారు చైను, చివర్న సింధూర వర్ణపు లాకెట్, చెవులకు పెద్ద సైజు రింగులు, అజంతా శిల్పంలా ప్రబంధ నాయికలా ఉంది. లంచ్ ఆ హోటల్లోనే తీసుకున్నాం, తర్వాత గంట ప్రయాణం. అరకులోయ అందాలు చూస్తూ జలపాతాల దగ్గర ఆగి కాసేపు సేద తీరాం. ఎక్కువ మాటలు లేవు. తను చొరవ తీసుకుంటుందేమోనని నేను చొరవ తీసుకుంటే బాగుంటుందేమోనని వసుధ అనుకుందేమో తెలియదు. మా మధ్య మాటల కంటే మౌనమే ఎక్కువ రాజ్యమేలింది. పద్మావతి గార్డెన్స్లో పూల అందాలు చూస్తున్నప్పుడు కూడా మా మధ్య మౌనమే రాజైంది. కొండల్లో పొలాల్లో పగలంతా శ్రమపడ్డ గిరిజనులు ఇళ్లబాట పడుతున్నారు. పగలంతా కారు డ్రైవ్ చేసి అలసిపోయాను. నన్ను తప్పుకోమని వసుధ డ్రైవింగ్ సీట్ తీసుకుంది. 1/2 గంటలో ఘాట్ రోడ్ దిగి తాటిపూడి జలాశయం చేరుకున్నాం. పండు వెన్నెల, వెన్నెల్లో తాటిపూడి జలాశయంలో మా ఇద్దరి పడవ ప్రయాణం. చుట్టూ కొండలు, అడవి, మనసుకు హాయిగా ఉంది. వసుధ కూడా ఈ పడవ ప్రయాణం బాగానే ఉన్నట్టుంది. మధ్య మధ్య చిరునవ్వులు తప్ప మాటలు లేవు. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి, ఏకాంతం, వెన్నెల ఇంత బాగుంటుందా అనిపించింది. డాల్ఫిన్ హోటల్లో డిన్నర్, మూన్ లైట్ వెలుగులో భోజనం చేస్తూ ఉండగా ఏవో 2-3 మాటలు, అవి మర్యాద కోసం. అనుభూతి లేని వ్యర్థ పలుకులు, ఇంతకంటే ఒంటరితనమే బాగుంటుంది. డిన్నర్ ముగిశాక వసుధను షెరాటన్ హోటల్లో దించేశాను. గుడ్ నైట్ చెప్తూ తన కళ్ళల్లోకి చూశాను. ఏ భావమూ కనిపించలేదు. నాలో ఏదో అసంతృప్తి. తను కూడా చాలా ప్రొఫెషనల్గా గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఈ ప్రపంచంలో పేదరికాన్ని ఎంతలా భరించలేమో, ఎక్కువ డబ్బుండటాన్ని అంతగానే భరించలేము. 2 రోజుల తర్వాత నాన్న ఫోన్ చేసి చెప్పారు, ఇంత ముభావివి ఏ బిజినెస్లోనూ రాణించలేడు అని వసుధ చెప్పిందట. అంటే నన్ను రిజెక్ట్ చేయటం. ఇవి మా సర్కిల్లో మామూలే. డబ్బు ఇంకా డబ్బును ప్రేమిస్తుంది, పరుగు పెట్టిస్తుంది జీవితంలో.
క్షణంసేపు కూడా కుదురుగా విశ్రాంతిగా ఉండనివ్వదు. మా జీవితాల్లో అందమైన అనుభూతులు జ్ఞాపకాలు ఉండవు, అన్నీ ఉంటాయి ఒక్క ప్రేమ తప్ప. ఇక ఆ తర్వాత ఏడాది నాకు పెళ్ళయింది శాలిని మిశ్రా అనే ఒక ఒరియా అమ్మాయితో. నాన్న తన వ్యాపారాన్ని నాకు తనకి అప్పగించారు. మేము ఆనందంగానే ఉన్నాం. ఇక సముద్రంలో పోతున్న లాంచిని వెనక్కి తిప్పమన్నాను. దూరంగా భీమ్లీ లైట్ హౌస్ వెలుగులు, ఆకాశంలో నక్షత్రాలు అన్నీ కనిపిస్తున్నాయి. నేను నిజంగానే ఆ అమ్మాయిని ప్రేమించాను. తన కోసం గుండెల్లో ఒక తాజ్మహల్ కట్టుకున్నాను. అందుకే అప్పుడప్పుడు ఈ చీకట్లో పడవ ప్రయాణాల్లో క్షణకాలం పాటు కనుకొలకల్లో నిలిచే కన్నీటి చుక్కల్ని తుడిచేసుకుంటూ ఉంటాను. నిజం, ఒంటరితనం బాగుంటుంది, హాయిగా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక ఈ కథను అంకితం ఎవరికిచ్చారంటే, ప్రేమ గొప్పదే కానీ ప్రేమించడం లేదని పొడిచేసో కాల్చేసో ఆడదాన్ని చంపేసేదంతటి గొప్పది కాదు ప్రేమ. ఈ విషయం తెలుసుకోగలిగిన మగవాళ్ళందరికీ ఈ చిన్న కథ అంకితం. కాగితప్పోల కన్నా గరికపూలు మేలు జీవితానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే కథకి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ మిత్రులను కానీ బంధువులను కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరు ప్రోత్సహించండి. అది కూడా మీకు ఈ ఛానల్ నచ్చితేనే. థ్యాంక్ యూ వెరీ మచ్.